పాలమూరు విద్యా జగతిలో ఋషి విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా జేఈఈ మెయిన్స్ ఫేజ్ 3 రిజల్ట్స్ ప్రకటించిన నేపథ్యంలో ఋషికి సంబంధించినటువంటి విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. ముఖ్యంగా కే రోహిణి 99.84% సాధించి పాలమూరు విద్యా జగతిలోనే ఒక సంచలనాత్మకంగా మారారు. ఈరోజు విడుదల చేసినటువంటి జేఈఈ మెయిన్స్కు సంబంధించినటువంటి ఫేజ్ 3 రిజల్ట్స్లో ఎలాంటి ఫలితాలు సాధించారనేటువంటి విషయాన్ని మనతో పాటుగా ఉన్నటువంటి జేఈఈ ఫేజ్ 3 ర్యాంకర్స్ అలాగే ఋషి కళా విద్యా సంస్థల అధినేత వెంకటయ్య గారు, చంద్రకళ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నించుదాం. నమస్కారం అండి, నా పేరు అశోక్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహబూబు నగర్. ఈరోజు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ వయలేటర్స్, అనగా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినారో వాళ్ళు, వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క స్పౌజ్, వాళ్ళ భార్యని కానీ లేదంటే వాళ్ళ గార్డియన్, ఎవరైనా గార్డియన్ ఉంటే వాళ్ళు కానీ వాళ్ళని వాళ్ళతో సహా పిలిపించి మా యొక్క ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మహబూబు నగర్కి పిలిపించి ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఆ కౌన్సిలింగ్లో భాగంగా మేము వాళ్ళకి కొన్ని రకాల వీడియోసు, అంటే కొన్ని రకాల యాక్సిడెంట్ వీడియోసు, అంటే ప్రమాదాలు ఏ విధంగా సంభవిస్తున్నాయి, అంటే తాగి నడపడం వల్ల ఏ విధంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి, వాళ్ళ కుటుంబంతో పాటు పక్క వాళ్ళ కుటుంబం కూడా ఏ విధంగా వీధిన పడుతుంది, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానితో పాటుగా మేము వాళ్ళకు తాగడం వల్ల వచ్చే నష్టాల గురించి, అంటే అన్నిటి కూడా ప్రతిదీ కూడా వివరించి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధతో వినడం జరిగింది, మారుతానని అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మేమందరం ప్రజల్ని కోరుకునేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో తాగి బండి నడపవద్దని కోరుతున్నాము. థ్యాంక్ యూ.